నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుమారు 10 కోట్ల రూపాయలతో దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు కావలి శాసనసభ సభ్యులు తెలిపారు. కొండబిట్రగుంట దేవస్థానంలో జరిగిన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతుగా 25 లక్షల రూపాయలు ఇస్తానని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే విరాళం ప్రకటించగానే ఆయన విరాళంతో సహా 1,67,45,232 రూపాయలు దాతలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆలయంలో కళ్యాణ కట్టికని కావలికి చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కళ్యాణ మండపం పచ్చడి శ్రీనివాసులు, తూర్పు వైపున రాజగోపురాణి సుకుమార్ రెడ్డి, ఈతముక్కల మురళీరెడ్డి, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి నిర్మిస్తారని అన్నారు. నియోజకవర్గంలో పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాది దురదృష్టవశాత్తు శ్రీవారి రథం అగ్నికి ఆహుతి అయిందని, అయితే దాని నిర్మాణానికి ప్రభుత్వం తొలుత ప్రకటించిన నిధి సరిపోకపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సుమారు 1 కోటి రూపాయలు మంజూరు చేయించుకున్నారు. అంతకుముందు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవార్లకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి దాతలు ప్రత్యేక పూజలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ స్టోన్స్ అన్ని వచ్చేదానికి కూడా మనకి సహకరించింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, వాళ్ళ సహాయ శాఖ గారు తీసుకున్నాం. ఈరోజు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ కోనేటిని సుందరంగా రూపుదిద్దటమే కాకుండా ఈ గుడికి సంబంధించి ఉత్తరం వైపు గాలి రూపం అయితేనేమి, అదేవిధంగా క్షభగ సాగ, దాంతోపాటు కళ్యాణ మండపం గతానికి సంబంధించి దురదృష్టవశాత్తు గతం కాలిపోయిన విషయం అందరికీ విదితమే. ఆ గతము మరియు దానికి సంబంధించిన గత షెడ్ దానికి సంబంధించి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి దాదాపు 1 కోటి రూపాయలు మనకి ఈరోజు శాంక్షన్ చేశారు. ఆ గతము మరియు షెడ్ను కూడా నిర్మించేదానికి, అదేవిధంగా కొండ చుట్టూ కూడా గిరి ప్రదర్శనకి కావలసిన ఏర్పాట్లు, శంకుశంఖం నామం ఇవన్నీ కూడా, అదేవిధంగా ఆలయం చుట్టూ కూడా కంచి నిర్మాణం లేదా ప్రహరి, ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా దాని పరిరక్షణకి కావలసిన చర్యలు, అదేవిధంగా భక్తులు వచ్చినప్పుడు వారికి సంబంధించిన విశ్రాంతి గుహాలు, అదేవిధంగా మనం గౌడ సేవప్పుడు ప్రతినిత్యం కూడా పూజ చేసుకుని కింద అక్కడ నుంచి పట్టు పుస్తకాలు తెచ్చుకొచ్చేది ఆచారం, దానికి సంబంధించిన బిల్డింగు, అదేవిధంగా ఆఫీస్ బిల్డింగ్ అంటారు దాన్ని, ఆ బిల్డింగ్ కూడా పడిపోయింది, దాన్ని కూడా పునర్నిర్మించి దానికి వైభవం తీసుకురావడం, అదేవిధంగా వాహనాల శాఖ 1 వాహనాలు నిత్య ఉభయం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి నిత్యం కూడా మనం తులసి మాలతోటి పూజలు చేసుకోవాలి, దానికి సంబంధించి తులసి వనం ఇవన్నీ కూడా ఈరోజు కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ చేయాలని నిర్ణయించున్నాము. ఎందుకంటే ఒక పవిత్రమైన దేవస్థానాన్ని ఈరోజు మనం కావలి నేతృత్వంలో